బట్టిక్రమ భారత వ్యక్తిగతంగా నాకేం లేదు కానీ వారి ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి లోపం నా కంప్లైంట్ అదే అధ్యక్ష ఈ మేరు మేము ఏం పర్యటనలో తీసుకోమని చెప్పేది చెప్తామంటే అధ్యక్ష ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ది బ్రాడ్ ఫిజికల్ పాలసీ లైస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను ఏదైతే చెప్పినో దీనికి ధృవీకరణ ఏంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి నిర్వహించేటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఆర్బీఐ నియంత్రణ కూడా ఉంటుంది అధ్యక్ష మనం తెచ్చే అప్పులు మనం మార్కెట్ ఎట్టుబడితే పోయి మార్వాడి కొట్టుకెళ్ళే అప్పు చేస్తాం అట్టు ఉండదు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగే వ్యవహారం ఎఫ్ఆర్బిఎం ఈ మధ్యనే జరిగిన బడ్జెట్ సమావేశాలలో కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వారు సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి చాలా తక్కువ అప్పు మోతాదులో అప్పులు చేసి పటిష్టమైనటువంటి వ్యూహంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రెండు మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హౌస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లానే ఆర్బీఐ కూడా వార్షిక నివేదికలు వెల్లడిస్తారు అధ్యక్ష దానిలో కూడా చెప్పినారు చాలా తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రం ఎక్సలెంట్ ఫిజికల్ స్టూడెంట్స్ చక్కటి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో మోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ మోతాదులు వీళ్ళు అప్పులు చేస్తా ఉన్నారని చెప్పినారు చాలా రాష్ట్రాలు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష వాళ్ళ సౌతి చాలా పెద్దగా ఉంటుంది అనేకమైన రాష్ట్రాలు ముప్పై మూడు పాయింట్ పది శాతంతో ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ముప్పై నాలుగు శాతంతో రాజస్థాన్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతంతో పంజాబ్ చాలా పెద్ద చాంతాడు తలుస్తుంది మనము ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో ఇరవై ఐదవ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష జస్ట్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో లేము చాలా తక్కువ అప్పులు తీసుకున్నాం అవసరమైన మేరకే తీసుకున్నాం ఈ అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష దాన్ని ఎట్లా వాడుతున్నాం అనేది రెండవ ఎత్తు చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష మనం అన్ని రాష్ట్రాలలో పది సంవత్సరాలలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అధ్యక్ష గత ఐదారేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఒక వంద యాభై మూడు కోట్ల అధ్యక్ష ఇక్కడ యాభై నాలుగు వేలు ఎక్కడ రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు మన స్థూల ఉత్పత్తి జిఎస్డీపీ పెరుగుతుందంటే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి ఒక ప్రధాన కారణం అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి మంచినీటి సమస్య తిరుగుతూ ఉంది పవర్ ప్రాబ్లమ్స్ పోతూ ఉన్నాయి ఇంకా అనేక మౌలికరంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి వాటి అన్నిటి కారణంగా మనకు వచ్చే పనులు కూడా పెరుగుతాయి తద్వారానే జీఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేకపోతే అంత రాదు ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం డబ్బులు తేవడం ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం దాని రిటర్న్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష మన ఆర్థిక మంత్రి గారు కూడా బహుశా చెప్పిన్నారు నాకు తెలిసి ఒక సంవత్సరంలో మన రైతాంగం మండించిన పంట ఒక లక్ష కోట్ల అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి ఆరేళ్ళ కింద ఏడేళ్ల కింద తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది ఇవాళ రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష ఇవాళ ఒక ధీమా ఒక విశ్వాసం ఎస్ మేము మంచిగా గొప్పగా బతకెళ్తామే ధీమా అధ్యక్ష దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీకు ఇష్టం ఉంటుంది చోట అమ్ముకోమని చెప్పి రైతులు వాళ్ళ కర్మాన్ని వదిలేసిన తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పర్చేజింగ్ సెంటర్ పెట్టి అన్ని రకాల ధాన్యాలు రైతు పండించిన అన్ని రకాల ధాన్యాలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ దీని గురించి అసలు ప్రస్తావన కానీ మాట కానీ ఉండదు అధ్యక్ష ఇంకో మాట చెప్పానంటే కరోనాతో మొత్తం ప్రపంచం అతలకుతలమైపోయింది మన దేశం వెలకితల పడ్డది మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీడిపితోని ఇప్పుడు సతమతం అవుతా ఉంది మనం కూడా దెబ్బ ఉంది దాంట్లో లక్ష కోట్ల అధ్యక్ష డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కలిస్తే మనకు వాటిలో నష్టం కూడా లక్ష కోట్ల పైచిలకి చాలా పెద్ద దెబ్బ కొట్టి ఇది ఒక పక్క చెప్తున్నారు బట్ విక్రమార్క గారు వారి ధన్యవాదాలు ఇప్పుడు సెకండ్ వేవ్ మీద కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పినారు కానీ కథ ఎట్లుందంటే ఒక పక్క ఇది చెప్తూనే మళ్ళీ అంకెలు చెప్తారు అధ్యక్ష మొత్తమే నాశనం పోయిందంటే ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష చిన్న విషయం గుర్తుకొస్తూ ఉంది ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయాడు అధ్యక్ష ఒక గ్రామంలో పాము గడిచింది అని చచ్చిపోయింది పాము శవం అక్కడ పడింది వచ్చేవాళ్ళు వస్తున్నారు పరామర్శ చేస్తున్నారు పోతున్నారు బట్టి విక్రమార్కు లాంటి మిత్రులు కూడా వచ్చిండు ఏమైందండి ఎందుకు చనిపోయి అంటే పాము గారి చచ్చిపోయి యాడ గడిచిందండి పాము ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా అని అయ్యో ఇంకా నయమే కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నారు చెట్టు అంతా మనిషి పోయినరా అంటే చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతేంది అధ్యక్ష కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది ప్రపంచం దెబ్బతిన్నది భారతదేశం దెబ్బతిన్నది ఆటో రిక్షా బంద్ కారు బంద్ పెట్రోల్ పంప్ బంద్ హోటల్ బంద్ మోటార్ బంద్ మొత్తమే బంద్ కదా అధ్యక్ష మనమే కర్ఫ్యూలు పెడుతుంది ఎక్కడ డబ్బులు నుంచి వస్తాయి ఆ విషయాన్ని చెప్పాలి కదా అధ్యక్ష అభినందించాలి కదా ప్రభుత్వాన్ని ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం మనం మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అయితే ఉందో ఇస్తాం ఫస్ట్ టెన్షన్కి పంపిస్తాం ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుదించుకొని మనం మన 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 జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది అనుకోనటువంటిది రెండవది ఏంటంటే మనకి కంటిన్యూ అవుతా ఉంది సరే భగవంతుని దయా ప్రకృతి అది ఏం జరుగుతుంది మానవ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది ఇప్పుడు మన దేశంలో కూడా దాదాపు అరవై అరవై ఐదు వేలు దాడుతూ ఉంది అధ్యక్ష మళ్ళీ మరణాలు కరోనా పాజిటివ్ కేసెస్ మనం తక్కువనే ఉన్నాం సంతోషపడవుడు కాదు ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది స్టేల్ మేడ్ ఎంత దూరం ఉంటుంది ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధ్యత ఉంది అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం గారు చెప్ వారు ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదులుకున్నాం మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం ఎన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం